ఏం బావా, ఏం ఆలోచిస్తా అందరు సీరియస్గా? ఏం లేదు, లైఫ్ ఎలా లీడ్ చేయాలా అని ఆలోచిస్తున్నాం అంతే. ఓహో, అవును వికే, నువ్వు ఎప్పుడు చూసినా బాగా బిజీగా ఉంటావా? హా, యాజ్ యూజువల్. చిన్న కథ కాదులేనిది. ఏ నువ్వు ఉండరా. అవును వికీ, నీకు లైఫ్లో ఏం ఆశలు లేవా? ఎందుకు లేదా? ఓ చాలా చిన్న ఆశ ఉంది. ఏందో అది? అబ్బే అదేం లేదురా, ఓ 5 పెళ్ళిళ్ళు, ఓ 100 కోట్ల ఆస్తి, చిన్న ఆశ అంతే. ఒరే బావా, మొన్న మీరు స్టార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశారు కదా, అది ఎంతవరకు వచ్చింది? షూటింగ్ అంతా అయిపోయిందిరా, అది ఎలా హిట్ కొట్టాలా అని చెప్పి ఆలోచిస్తున్నా. బాగా ఆలోచించాలరా. ఏం ఆలోచిస్తానరా? ఏం లేదురా, మొన్న మనం షార్ట్ ఫిలిం తీసాం కదా, తీసాము, అది ఎలా హిట్ కొట్టాలా అని చెప్పి ఆలోచిస్తున్నా. ఓరిని హిట్ కొట్టాలంతే కదరా, ఓ నిమిషం ఉండరా. ఎక్కడికి వెళ్తున్నావురా? హిట్ తీసుకొని వస్తా. ఒరే, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఏందిరా? అప్పెందుకు నేలపై నీత కొడుతుంది, రాయెందుకు మునిగిపోతుంది? ఒరే, చాలా సింపుల్ క్వశ్చన్ అడిగినవరా, దానికి కూడా చెప్పలేనారా? తప్పకి ఈత వచ్చు, రాయికి ఈత రాదురా. అరే బావా, నీకు ఒకటి చెప్పనా? నిన్న నైట్ నాకు ఒక కళ్ళు వచ్చిందిరా. ఓహో, ఆ కళ్ళు దయ్యం కూడా వచ్చిందిరా. అవునా? చాలా భయపడ్డారా? ఇదంతా కాదు గానీ, నీ రియల్ లైఫ్ లో నువ్వు ఎప్పుడు దయ్యాన్ని చూసావా? రోజు చూస్తూనే ఉన్నారా? ఎప్పుడు, ఎక్కడ? ఇంట్లో నా పెళ్ళానరా. ఒరే విక్య, 4 రోజులు నాకు పెళ్లి చూపులు ఉంది కదా, కొంచెం గ్లామర్ కనపడాలంటే ఏం చేయాలంటావు? ఓరిని, నువ్వు గ్లామర్ కనపడాలి అంతే కదా? అవునరా. ఓరే, దానికేముందిరా, కొద్ది గ్లామర్ గా రెడీ అవురా. న్యూ ఇయర్ వస్తాందిరా, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మందు గుడ్ డబ్బులు లే బావా. పాట అని చూస్తుంది. ఎవడ్రా వాడు పాట ఆపిందే? నా పాట బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఇంకొక్కసారి వేసుకోవా. అలా అడిగా, బాగుంది, ఎంజాయ్. థ్యాంక్స్ అన్న. మెలి తిప్పుతాడు జనం కోసం. నువ్వేంది, ఆ అద్దాలేంది, ఆ బ్యాక్గ్రౌండ్ పాటేంది? అదిరిందయ్యా కుట్టి, ఏంది కథ? ఏముంది లేరా, న్యూ ఇయర్ వస్తాను కదా, మనోడు గురించి తెలిసిందే కదా, క్యాట్ వాక్ ప్రాక్టీస్ చేస్తా అంటే. ఆపండ్రా. ఏం కుట్టి, ఎక్కడికి హుషారుగా పోతాండవు? ఏం లేదురా, మొన్న మా ఊళ్ళూరికి వెళ్ళాను కదా, మా అవ్వ చెప్పింది కొత్త సంవత్సరం వస్తుంది కదా, కొత్తగా జీవితం స్టార్ట్ చేయమని చెప్పింది. పాత పిల్లాన్ని వదిలేసి కొత్త పెళ్లి చూపులకి వెళ్తున్నా. రాజువయ్యా,